రహదారుల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో గాలికి వదిలేసిన రోడ్లను బాగు చేయడంపై దృష్టి సారించింది. రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లతో పాటు నగరాల్లోని అంతర్గత రోడ్లకు యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. విజయవాడలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అడుగు బయట పెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు తెచ్చారు. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగొస్తాడన్న నమ్మకం లేకుండా చేశారు. దెబ్బతిన్న రహదారులతో, నిత్యం రోడ్డు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గుంతలు తేలిన రోడ్లతో వాహనదారులు నరకం చూశారు. 5 ఏళ్లపాటు కనీస మరమ్మతులకు నోచుకోక భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగరంలోని అంతర్గత రోడ్లను బాగు చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రహదారుల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది. నగర పురపాలికల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టింది. విజయవాడలోని 3 సర్కిళ్లలో 1486 గుంతలను గుర్తించి వీటిలో 478 పూడ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ముఖ్య రహదారులకు మరమ్మతులు చేపట్టారు. కొత్త రోడ్లు నిర్మించకున్నా కనీసం ఉన్న వాటిలో గుంతలు పూడ్చటం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు గత 5 సంవత్సరాల్లో రోడ్లలో తిరిగి చాలా మంది యాక్సిడెంట్లో చనిపోవడం, మా కాలనీలోనే నడువేర కొట్టుకున్న వాళ్ళు, తలకాయ పగిలిన వాళ్ళు బోలంత మంది ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చినాక గోతులు అన్నీ పూడ్చి మమ్మల్ని ఆహ్లాదపరుస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కాలనీలో లేడీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఓటరు గత ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని చాలా హర్షిస్తున్నారు. దీనివల్ల మేమందరం సంతోషంగా ఉన్నాం. 5 సంవత్సరాలు గుంత పూడ్చిన వాళ్ళు లేరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెలకే ఆ గుంటలన్నీ పూడ్చి చక్కగా డ్రైనేజీలు కానీ కానీ కొనడాక 2 ఏళ్ల పాటు అసలు వాటర్ కార్డ్ వెళ్ళేది కాదు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. ఆ నీళ్ళలోనే ఈదుకుంటా వెళ్ళేవాళ్ళు అందరూ 4 రోడ్లు. ఇవాళ ఆ సమస్యని తీపిచ్చి పగలగొట్టించేది గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారండి. గత 5 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా అద్దానంగా ఉండే, రాష్ట్రం మొత్తం బాగాలేదు, మా కాలనీలో కూడా రోడ్లు అన్నీ బాగాలేదు. ఇప్పుడే గుంటలై పూరుస్తున్నారు, శుభ్రంగా చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం రాష్ట్రంలో రోడ్లన్నింటిలోకి. డ్రైనేజీలు సరిగ్గా బాగాలేదు, డ్రైనేజీలు కూడా శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు బాగా పరిపాలన బాగా చేస్తున్నారు. 5 సంవత్సరాల ముందు చాలా అద్దానంగా ఉంది. విజయవాడలో సర్కిళ్ల వారీగా ఇప్పుడు రహదారుల గుంతలు పూడుస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులను దారి మళ్లించి యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు.